పుట్టినింటిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. అటు డ్రాగన్ కంట్రీ మాత్రం మరణాలే లేవని అంటోంది. చైనాలో కరోనా మారణ హోమం సృష్టిస్తోంది. నిత్యం వేల మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నా, గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం చోటు చేసుకుందని చైనా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అటు శ్మశానాల వద్ద భయానక పరిస్థితులు ఉన్నాయని, మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో కోవిడ్ మరణాల పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. చైనాలో కరోనా వైరస్ తీవ్రతపై ఎరిక్ వరుస ట్వీట్లలో వివరించారు. మృతదేహాలతో శ్మశానాల వద్ద బారులు తీరిన కుటుంబీకులు గంటలపాటు వేచి చూస్తున్న దారుణ పరిస్థితి. మరోవైపు ఆసుపత్రి మార్చురీలు నిండిపోయి కారిడార్లోనే వరుసగా పెట్టిన మృతదేహాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి అక్కడ 20 లక్షల కోవిడ్ మరణాలు సంభవించవచ్చనే అంచనాలకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ప్రతి నగరంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోందని చెబుతున్నాయి. కోవిడ్ కు సంబంధించిన సమాచారం ఇలా బయటికి వస్తుంటే చైనా అధికారిక లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన డిసెంబర్ 7 తర్వాత కేవలం 7 మాత్రమే కోవిడ్తో మరణించారని అధికారికంగా వెల్లడించింది. ఇలా గత 3 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 5241 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది. ఇలా మరణాల సంఖ్యను గణించకపోవటం తక్కువ చేసి చూపడం పట్ల ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటూ చైనాకు సూచించింది.